Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సమస్యల పరిష్కారమే ఎజెండాగా మోడీతో ముగిసిన జగన్ భేటీ. ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ ముగిసింది. ఈ భేటీలో రాష్ట్రాభివృద్ధి అజెండాగా మాత్రమే పలు అంశాలను చర్చించినట్లుగా తెలుస్తోంది. ఏపీ తాజా రాజకీయాల పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత నెల 22-23 తేదీల్లో ఢిల్లీ వెళ్లిన జగన్ మళ్లీ 2 వారాలు తిరగక ముందే ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కేంద్రంలోని ఎన్డీఏతో కలిసి సాగేందుకు అని కొందరు భావిస్తే, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ కోసమే జగన్ ఢిల్లీ వెడుతున్నట్లుగా కొంతమంది చర్చించారు. కానీ ప్రధాని మోడీతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమైన జగన్ రాష్ట్రాభివృద్ధి అజెండాగా మాత్రమే చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది. ఏపీకి రావలసిన నిధులు, పోలవరం పెండింగ్ నిధులు, ఇతర పెండింగ్ బకాయిల్ని విడుదల చేసి రాష్ట్రానికి సహకారం అందించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్ర పరిస్థితిని, విభజన తర్వాత ఏపీకి నెరవేరని పలు హామీలను జగన్ ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లినట్లుగా సమాచారం. రాష్ట్రాభివృద్ధి ప్రధాన అజెండాగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, విభజన హామీలతో పాటుగా 17 అంశాలపై ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంతకుముందు సీఎం జగన్ 12 ఫిబ్రవరి ప్రధాని మోడీని కలిశారు. కరోనా లాక్డౌన్ విధించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా మాట్లాడడం తప్ప రాష్ట్ర సమస్యలపై ప్రత్యేకంగా కలిసి చర్చించిన సందర్భం లేదు. దాదాపు 8 నెలల తర్వాత జగన్ ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర సమస్యలపై చర్చించారు. గత 22 సెప్టెంబర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, 23 జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి రాష్ట్రంలోని వివిధ అంశాలపై జగన్ చర్చించారు. ఇప్పుడు కూడా కేవలం రాష్ట్రాభివృద్ధి ప్రధాన అంశంగా సీఎం జగన్ ప్రధాని మోడీతో భేటీ అయినట్లుగా సమాచారం. సీఎం జగన్ వెంట ప్రధానిని కలిసిన వారిలో వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.